హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పాట్ పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాము. దానికి ముందు ఫ్యాబ్రిక్ కలర్స్ ప్లస్ పాట్స్, నేను 4 పాట్స్ తీసుకున్నాను. ఆ పాట్స్కి అంతా డస్ట్ ఉంటుంది కాబట్టి మనం బయట కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని మొత్తం క్లాత్తో నీట్గా శుభ్రంగా తుడిచేసేసుకోవాలి. శుభ్రంగా తుడుచుకుంటే పెయింట్ అనేది కరెక్ట్గా ఎక్కుతుంది, లేకపోతే కనుక నీట్గా రాదు, పెయింటింగ్ అనేది నీట్గా రాదు. శుభ్రంగా తుడిచేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. మనకి టైం ఉంటే శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరపెట్టుకొనైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే నీట్గా నాకు టైం లేదు, నీట్గా తుడిచేశాను. ఇప్పుడు ఆ పాట్స్కి నీట్గా పెయింట్ వేసుకుంటున్నాను. మొత్తం కలిసేటట్టు, ఎక్కడ కలవకుండా, కుండ కనపడకుండా ఉండేటట్టుగా నీట్గా మొత్తం మంచిగా డార్క్గా వచ్చేటట్టు మంచిగా పెయింట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుండ అయిపోయింది, ఇంకో కుండకి పెయింట్ వేస్తున్నాను. మొత్తం అడుగున అంతా కలిసేటట్టుగా పెయింట్ వేసుకోవాలి. ఇలా పెయింట్ వేసిన తర్వాత 1 అవర్ దీన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత అయితే మనం దీని మీద కుందన్స్, లేసులు, లేకపోతే గోల్డ్ బాల్స్, చైన్స్, స్టోన్ లేసులు, ఫ్లవర్స్, మన ఇష్టం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ప్లేట్ కోసం వేస్తున్నాను. ఎంగేజ్మెంట్కి డ్రై ఫ్రూట్స్ ప్లేట్ కోసం అబ్బాయికి ఇవ్వడానికి వేస్తున్నాను. మనం అమ్మాయికి కూడా ఈ కుండల్లో ముత్యాలు కానీ కుందన్స్ కానీ పోసి ఇవ్వచ్చు. ముత్యాల కావిడికి, కుందన్స్ కావిడికి ఇప్పుడు అందరు చాలా చాలా కావిళ్ళు ఇచ్చుకుంటున్నారు కదా గ్రాండ్గా ఉండడానికి, అలా రకరకాలుగా మనం ఆ కుండలు యూస్ చేసుకోవచ్చు. అలాగే కృష్ణయ్యకి ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా, ఇలా కుండలు డెకరేట్ చేసి మధ్యలో కృష్ణయ్యని పెట్టి చక్కగా కుండల్లో వెన్న, డ్రై ఫ్రూట్స్, మనం చేసిన సున్నుండలు అన్నీ చక్కగా పెట్టి మనం దేవుడి దగ్గర నివేదన చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఈ వీడియోస్ అనేది కామెంట్ చేయండి. మీకు ఈ ఎంగేజ్మెంట్ ప్లేట్స్ కానీ, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ కానీ, ఏవైనా సరే ఏవి కావాలన్నా కానీ నేను మీకు డోర్ డెలివరీ చేస్తాను. కింద నా నెంబర్ ఇస్తున్నాను, మీరు వాట్సాప్ ద్వారా పర్సనల్గా ఫోన్ చేసి కానీ మీరు నాకు ఆర్డర్ ఇవ్వచ్చు. మీకు కావాలి అంటే మీకు మీ నెంబర్ ఇస్తే నేను వాట్సాప్లో మీకు ఉన్న ప్లేట్ వెరైటీస్ కానీ, బ్లౌజ్ డిజైన్స్ వెరైటీస్ కానీ, అలాగే జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ వెరైటీస్ కానీ అన్నీ మీకు ఎలా కావాలంటే అలా నేను కొరియర్ ద్వారా పంపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు 2 ఏమో పింక్ వేసుకున్నాను, మిగతా 2 పార్ట్స్కి ఏమో గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. నీట్గా మొత్తం పై వరకు వచ్చేటట్టు, పైన ఎక్కడ వరకు అయితే కనపడుతుందో అదిగో అలా పైన అలా వచ్చేటట్టు పైన కనపడే వరకు వేసేసుకోవచ్చు. లోపలంతా అవసరం ఉండదు మనకి, పైన కనపడే వరకు వేసుకుంటే చాలు. నీట్గా వేసుకొని మనం 1 అవర్ ఆరబెట్టుకుంటే చాలు. ఆరిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుండను డెకరేట్ చేసుకోవడానికి ముత్యాలు, లేసులు, 3 రకాల లేసులు, ఫ్లవర్స్, స్టోన్ చైన్స్, ఫ్యాబ్రిక్లు తీసుకున్నాను. వాటికి ముందు ఏం చేద్దామంటే, ముందు ఫ్యాబ్రిక్లుతో ఈ స్టోన్ లేసులు ఉన్నాయి కదా, చమ్కీ బాల్స్, ఇవి వచ్చేసి 2 అంగుళాలు కట్ చేసుకున్నాను. వాటిని గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను. అలా కదలకుండా అంటించేసుకోవడమే. అలా మొత్తం 4 వైపులా అంటించేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే లేసు కుండ మధ్యలో అనమాట, లేసు అదేంటి, ఫస్ట్ కుండ పైభాగాన మనం బాల్ చైన్స్ అంటించుకున్నాము, కింద మధ్యలో వచ్చేపాటికి మామూలు క్లాత్ లేసు, దాన్ని కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసుకోవచ్చు. కాకపోతే అంటించుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాలు అలా ఉంచేస్తే ఎమ్మటే ఆరిపోద్ది మొత్తం డెకరేట్ చేసుకున్నాక. ఇప్పుడు కుండ పైన ఇందాక చైన్స్ అంటించాం కదా, దాని మీద ఒక చిన్న లేసు, అలాగే దానిపైన ఒక వైట్ లేసు. మన దగ్గర ఏ లేసులు ఉంటే ఆ లేసులతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుండ ఆరిపోయింది కాబట్టి మన చేతికి ఏం అంటట్లేదు చూడండి, కాబట్టి కుండను ఆరపెట్టుకోవాలి.
చూసారు కదా, అలా నీట్గా మొత్తం అంటించేసుకున్నాను. ఇప్పుడు దానికి చుట్టూత ముత్యాలు. ఆ చైన్స్ మధ్యలో సెంటర్లో ఉండేటట్టుగా ముత్యాలు అంటిస్తున్నాను. కుండకి నాలుగు వైపులా చైన్స్ అంటించాను, మళ్ళీ నా వాటి సెంటర్లో మధ్యలో నాలుగు వైపులా ముత్యాలు అంటిస్తున్నాను. తర్వాత సెంటర్ మన ఫ్రంట్ ఉంటుంది కదా, ఒక చైన్ మధ్యలోకి సెంటర్లోకి ఫ్లవర్, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ బయట దొరుకుతాయి కదా, ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ అంటిస్తున్నాను. ఇలా కుండ రెడీ అయిపోయింది, నీట్గా చక్కగా ఆరిపోయింది కాబట్టి మన చేతులు కంటకుండా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ పోస్తున్నాను. బాదం పప్పు పోసాను ఒక దాంట్లో, మధ్యలో కృష్ణాయన్స్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఓ దాంట్లో కిస్మిస్ పోసాను. అయితే వెన్న పెడితే బాగుంటుంది అని తెలియటం కోసం మీకు ఊరికే నేను జస్ట్ కాటన్ పెట్టాను రెండు కుండల్లో, లుక్ ఎలా ఉంటుంది అని చూపించటం కోసం కాటన్ పెట్టాను. మనం కృష్ణాష్టమికి ఇలా కుండల్లో వెన్న పెట్టుకుంటే బాగుంటుంది, అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి డెకరేషన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసి లైక్ చేసి కామెంట్ చేయండి.